ఈరోజు రుద్రారంలో మీ ఉత్సాహం చూస్తుంటే ఎన్నికలలో గెలిచి విజయోత్సవ ర్యాలీ చేసినట్టుగా కనిపిస్తుంది. రుద్రారంలో యువకులు పెద్దలు గతంలో నా గెలుపులో పనిచేసిన వాళ్ళు నన్ను గెలిపించడానికి తమ భుజాల మీద మోసిన వాళ్ళందరూ మీరు రుద్రారం గ్రామం రావాలి. రుద్రారం గ్రామం మళ్ళీ ఒకసారి తిరగాలి. గతంలో మీరు వచ్చినప్పుడు కొన్ని పనులు జరిగినాయి. ఇప్పుడు కొంతమంది కొత్తోళ్ళు తయారయ్యారు. కొత్త బిచ్చగాళ్ళు ఊర్లలోకి వచ్చి ఈసారి రేవంత్ రెడ్డిని ఓడించాలి. ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతామని చెప్తున్నారు సార్, నువ్వు రావాలి అని చెప్పి యువకులందరూ వచ్చి నన్ను అడగడం జరిగింది. అయితే ఇవాళ వేదిక మీద కాంగ్రెస్ పార్టీ అధిరథ మహారథులు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు చెప్తే కష్టపడ్డ కార్యకర్తల పేర్లు కూడా చెప్పాల్సి వస్తుంది. కష్టపడ్డ కార్యకర్తలందరి పేర్లు చెప్తే ఇక సాయంత్రం రుద్రారంలో అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయోత్సవం చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, ఈనాడు కార్యక్రమంలో కృషి చేసిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇవాళ మీరు ఒక్కటి ఆలోచన చేయండి, ఎందుకు ఇవాళ కేసీఆర్ 100 కోట్లు ఖర్చు పెట్టైనా ఇవాళ రేవంత్ రెడ్డిని ఓడించాలంటుడు? ఎందుకు ఇవాళ గురునాథ్ రెడ్డి ద్వారా రేవంత్ రెడ్డిని ఈసారి గెలవనిచ్చేది లేదంటుడు? ఎందుకు ఇవాళ పట్నం మహేందర్ రెడ్డి మన పల్లెటూరుకు వచ్చి ఈసారి ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాం, ఎంత మంది మీద అయినా కేసులు పెడతాం, ఎట్లయినా ఓట్లు కొనుక్కొని డబ్బులు వేసుకుంటామని పట్నం మహేందర్ రెడ్డి చెప్తుడు? ఇక ఆయన వెనకాల ఇంకొక ఆయన బయలుదేరిండు, ఆయన పేరు నరేందర్ రెడ్డి. మన యువకులు, గ్రామ యువకులు వచ్చి కొడంగల్ నన్ను కలిస్తే తెల్లారే మీ ఊరికి వచ్చి సందు తిరిగాడు. సందు తిరిగి మీరెవ్వరు అక్కడ దిక్కుపోకండి, మీకు ఏం కావాలంటే నేను చేస్తా అంటుడు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. గురునాథ్ రెడ్డి గారు 25 సంవత్సరాలు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడా లేదా? పట్నం మహేందర్ రెడ్డి తాండూరుకు 94 నుంచి అంటే దాదాపుగా 30 ఏళ్ళ నుంచి తాండూరులో ఎమ్మెల్యేగా, మంత్రిగా, వాళ్ళ భార్య జిల్లా పరిషత్ చైర్పర్సన్గా, నరేందర్ రెడ్డి 10 ఏళ్ళ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా. మరి 30 ఏళ్ళు తాండూరుకు ఎమ్మెల్యేగా మంత్రి పనిచేసిన మహేందర్ రెడ్డి, అదేవిధంగా 10 ఏళ్ళు ఎమ్మెల్సీగా పనిచేసిన నరేందర్ రెడ్డి, 10 ఏళ్ళు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేసిన మహేందర్ రెడ్డి సతీమణి, 8 సార్లు పోటీ చేసి 5 సార్లు గెలిచిన గురునాథ్ రెడ్డి ఎన్నడన్నా మన కొడంగల్ గురించి ఎక్కడన్నా మాట్లాడిండ్రా? ఈ కొడంగల్ కు 1 రూపాయి తీసుకొచ్చిందా? ఈ కొడంగల్ కోసం రుద్రారం నుంచి పాటిమీదపల్లి, పాటిమీదపల్లి నుంచి తాండూరు పోయే రోడ్ వేయాలని ఎన్నడన్నా ఆలోచన చేసిరా? లేకపోతే మా బసంత్ రెడ్డి అన్న ఊరు నుంచి తాండూరు వనికే దగ్గర అవుతుంది, ఆ రోడ్డు గురించి ఎవరన్నా ఎప్పుడన్నా ఆలోచన చేసిరా? నేను కష్టపడి రోడ్డు తీసుకొస్తే రోడ్డు కాంట్రాక్ట్ గురునాథ్ రెడ్డి కొడుకు తీసుకొని ఆ రోడ్డు వేయకపోతే ఎన్నిసార్లు ధర్నా చేసిండ్రో మల్లారెడ్డిని ఆ గ్రామంలో ఉన్న యువకులను అడిగితే చెప్తారు. ఇవాళ రుద్రారం నుంచి ఇట్లా పోయే రోడ్డు చక్క చేసినట్టే తాండూరుకు మనకు ఎంత దగ్గర అవుతుందేమో ఒకసారి ఆలోచన చేయండి. మా సంతోషం ఎన్నోసార్లు ఇక్కడ నుంచి పాటిమీదపల్లి, పాటిమీదపల్లి నుంచి అవతల తాండూరు కొనికే దగ్గర అవుతుంది, దా రోడ్డు గురించి చేయండి అన్నాను. ఈనాడన్న ఆలోచన చేసిందా? ఈ రుద్రారం చౌరస్తలో ఎప్పుడన్నా అంబేద్కర్ బొమ్మ పెట్టాలన్న ఆలోచన గురునాథ్ రెడ్డికి 25 ఏళ్ళలో వచ్చిందా? మా మిత్రుడు శ్రీరామ్ రెడ్డి వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని నిర్పిస్తే మా బోనప్ప చెప్తే మంచి దిమ్మె కట్టి రుద్రారం చౌరస్తల అంబేద్కర్ బొమ్మను గొప్పగా పెట్టుకుందాం, మంచి కార్యక్రమం చేద్దామని చెప్పి మా ఆనందం మాజీ సర్పంచ్ హైదరాబాద్ లో నాకు వచ్చి మా ఊర్లో మంచిగా అన్ని ఊర్ల కంటే మంచిగా అంబేద్కర్ విగ్రహం ఉండాలని చెప్తే మేము చేపించిన మాట వాస్తవం కాదా? ఈ ఊర్లో చదువుకునే పిల్లలకు, ఈ ఊర్లో చదువుకునే పిల్లలకు పడి తీసుకొచ్చింది నేను కాదా? ఈ ఊర్లో తాగనికే నీళ్లకు 50 లక్షల రూపాయలు ఇంత ఉంది మా సాయి సర్పంచ్ చెప్పాడు. ఓ ఒక్క రుద్రారానికే
తాగనీళ్లకు నీళ్ల ట్యాంక్ తో పాటు 50 లక్షల రూపాయలు ఇప్పించింది వాస్తవం కదా? పాటి వీధి పల్లికి 30 లక్షల రూపాయలు తాగనీకి నీళ్లకు ఇప్పించిన మాట వాస్తవం కదా? మీ ఊర్లో కరెంటుకి ఇబ్బంది ఉంటే ఆ కింద యాదవ్ల ఇంటికాడ ట్రాన్స్ఫార్మర్ కరెంట్ షాక్ కొడుతుంది రోడ్ల మీద ఉందంటే మీ ఊర్లో 3 ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించిన మాట వాస్తవం కదా? మీ ఊరికి వెటర్నరీ హాస్పిటల్ ఇప్పించిన మాట వాస్తవం కదా? మీ ఊర్లో ఇవాళ నడిచి తిరుగుతున్న రోడ్లు సీసీ రోడ్లు వేపించిన మాట వాస్తవం కదా? ఈ ఊరికి బోర్లు ఇప్పించిన మాట వాస్తవం కదా? పిల్లలకు చదువులు చెప్పించిన మాట వాస్తవం కదా? ఈ ఊర్లో ఉండే నాయకులకు గౌరవం తీసుకొచ్చిన మాట వాస్తవం కదా? ఈ ఊరు నుంచి ఎప్పుడైనా ఈ గ్రామం నుంచి పెద్దల నుంచి చిన్నల వరకు ఇవాళ నా ఎంబడి ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ వాళ్ళ మనసుల్లో నా పట్ల అభిమానం ఉందా లేదా ఆలోచన చేయండి. వాళ్ళ గౌరవం కోసం పని చేయలేదా? వాళ్ళ గౌరవం నిలబెట్టే పని చేయలేదా? ఎప్పుడన్నా వస్తే ఖాళీ చేతులతో పంపించిన మరి ఈ రుద్రాలయం కోసం ఇంత తాపత్రయపడి ఈ కొడంగల్ నియోజకవర్గం కోసం కొడంగల్లో జూనియర్ కాలేజీలు తెచ్చింది నేను, పాలిటెక్నిక్ కాలేజీ తెచ్చింది నేను, తాగడానికి నీళ్లు తీసుకొచ్చింది నేను, డిగ్రీ కాలేజ్ కు బిల్డింగ్ ఇప్పించింది నేను, రెసిడెన్షియల్ స్కూళ్ళు తీసుకొచ్చింది నేను. ఇవాళ బస్ డిపో నందారం వెంకటయ్య గారి చివరి కోరిక కోసం బస్ డిపో కోసం స్థలాన్ని కొనిచ్చి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసి బస్ డిపో తీసుకొచ్చింది నేను కదా. ఇవాళ హైదరాబాద్ బీజాపూర్ రోడ్డు డబుల్ రోడ్డు కింద 1000 కోట్ల రూపాయలు తెచ్చింది నేను కదా. గురునాథ్ రెడ్డి ఊరు ఊరుకా నుంచి రెప్పన్పల్లి వరకు రావులపల్లి రెప్పన్పల్లి రోడ్డు 15 కోట్ల రూపాయలతో నేర్పించింది నేను కదా. ఇవాళ తౌతబాద్ చెరువును ఇవాళ మినీ ట్యాంక్ బండి చేపించింది నేను కదా. ఇవాళ దౌలతాబాద్ లో జూనియర్ కాలేజ్ కోసం 4 కోట్లు, బొమ్మరాజపేట లో జూనియర్ కాలేజ్ కోసం చదువుకునే పిల్లల కోసం 4 కోట్ల రూపాయలు తెచ్చింది నేను కదా. ఇవాళ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మన నియోజకవర్గ రైతులు ఇవాళ కందులు వండించుకోవాలంటే మొగుల వైపు ముఖం పెట్టి చూసి ఒక్క పంట వండించుకొని 8 నెలలు ఖాళీగా ఉండి కల్తి కళ్ళు తాగుతున్న వాళ్లకు 100,000 ఎకరాల కోసం నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేపించింది నేను కదా. ఇవాళ ఒకనాడు ఎక్కడికైనా పోతే ఏ ఊరే అని వాడు అని అడిగితే మన వాళ్ళు కొడంగల్ అంటే వాళ్ళు వరంగల్ అని అడిగారు. కాదయ్యా మాది కొడంగల్ అంటే అవునయ్యా వరంగలే కదా అక్కడ ఉంటది కదా అని. కాదు కాదని ఎట్లా చెప్పాలనో తెలిసేది కాదు. తాండూరు పక్కన ఉంటుందని లేకపోతే బీజాపూర్కు దగ్గర ఉంటుందని లేకపోతే ఇంకేదన్నా అత్తపత్త చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ పరిస్థితి ఉందా? ఇవాళ ఎక్కడికి పోయినా ఈ రాష్ట్రం కాదు కర్ణాటకవో ఆంధ్రప్రదేశ్వో మహారాష్ట్రమో ఏ రాష్ట్రానికి పోయినా ఏ ఊరే మీద అంటే కొడంగల్ అంటే ఓహో మీ నాయకుడు రేవంత్ రెడ్డి. ఒకనాడు 2009లో మీరు 7,000 ఓట్లతో గెలిపిస్తే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన, 2014లో 15,000 ఓట్లతో గెలిపిస్తే ఇవాళ దేశ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన, ఇవాళ ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీ ఢిల్లీకి పిలిపించి గల్లీలో ఉన్న కొడంగల్ మీ అభిమాన నాయకుని మీరు గుండెలో పెట్టి చూసుకొని 15,000 ఓట్లతో గెలిపిస్తే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటికి పిలిపి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.